ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏక్ భారత్ స్ట్రేట్ భా శ్రేష్ఠ భారత్ ధ్రవ విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం ఇక్కడ మనం గమనించినట్లయితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రధానమంత్రి సృజనాత్మక అధ్యయన పథకాన్ని ఈ నెల పదకొండవ తేదీన బెంగళూరు అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ప్రారంభించారు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక విశేష అవకాశం కలదు ఇక్కడ మనం గమనించాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర వనరుల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈయన ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి సృజనాత్మక అధ్యయన పథకం అది అక్టోబర్ పదకొండవ తేదీన బెంగళూరులో ప్రారంభించారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నెల పదకొండు అంటే ఇది నవంబర్ మ్యాగజైన్ కాబట్టి అక్టోబర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ నవంబర్లో వస్తాయి కాబట్టి ఈ నెల పదకొండు అంటే అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ధృవ పథకం ప్రతిభ గల విద్యార్థులకు తగిన అవకాశాలకు ఒక చక్కని వేదికగా వారి ప్రతిభకు తగిన గుర్తింపును తెచ్చే సాధనంగా వినియోగపడుతుంది అది సైన్స్ కానివ్వండి లేదా కళలు కానివ్వండి లేదా సృజనాత్మక రచనలైనా కానివ్వండి తమలోని ప్రతిభను సమాజానికి ఉపయోగించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ప్రతిభ ప్రధానమంత్రి సృజనాత్మక అధ్యయన పథకం ఇప్పటికే పిల్లల్లో ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం ప్రధానమంత్రి కళలకు ప్రతిరూపం ఈ పథకం అన్నారు యువత మేధస్సు ధృవ్ ఒక ప్రేరకం కాలదు కాగలదు గత ఆరు దశాబ్దాలుగా యువ ప్రతిభావంతుల కారణంగానే భారత అంతరిక్ష పరిశోధనలు నూతన శిఖరాలను అందుకున్నాయి ఇప్పుడు ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మరికొందరు ధృవతారలు ప్రజల సమస్యలను తీర్చి మరిన్ని సేవలు అందించగలరనేసి ఆశిస్తున్న వ్యక్తి డాక్టర్ కె శివన్ కార్యదర్శి భారతీయ అంతరిక్ష విభాగం మరియు చైర్మన్ ఇస్రో ఐఎస్ఆర్ఓ ఇస్రో ఈ శివన్ అనే వ్యక్తి ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్నారు అంతేకాకుండా భారత అంతరిక్ష విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు భారత అంతరిక్ష విభాగానికి చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారన్నమాట మళ్ళీ ఈ ధృవతారలో వారి వారి రంగాల్లో భావి సృజనాత్మక యువ తరం తమ స్థాయి కన్నా ఉన్నతమైన లక్ష్యాలు ఎంచుకొని తమ విజయాలకు నూతన భాష్యం చెప్పాలి ధనం కాదు విశేష కృషి మాత్రమే జీవితానికి సంతృప్తి ఇస్తుంది వింగ్ కమాండర్ రాకేష్ శర్మ భారతీయ తొలి వ్యామభూమి వింగ్ భారతీయ తొలి వ్యామభోమి అంటే రాకేష్ శర్మ అని గుర్తుపెట్టుకోండి తన అవకాశ తన అనుభవాలను పంచుకుంటూ రాకేష్ శర్మ పథకంలో మొదటి విడతగా అరవై మంది విశేష ప్రతిభ విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు మొదటి బ్యాచ్కి సైన్స్ లలిత కళల్లో ఇస్తున్నారు ఈ రెండు అంశాల్లో ముప్పై ముప్పై మందిని ఎంచుకున్నారనుకుందాం ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నది సైన్స్ మరియు లలిత కళల్లో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధృవ్ ప్రోగ్రామ్కి ఎంచుకున్న విద్యార్థులను ఏ కళల్లో శిక్షణ ఇస్తారు అని అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైన్స్ లలిత కళల్లో అనేసి మనం గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ తొమ్మిది పన్నెండు తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు అంటే తొమ్మిది నుంచి తొమ్మిదో తరగతి పదవ తరగతి పదకొండవ తరగతి పన్నెండవ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారన్నమాట ఇక్కడ ఎంపిక చేసుకున్నటువంటి అరవై మంది విద్యార్థులు ఈ తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల్లో ఉండే విద్యార్థులు అన్నమాట ఐఎఫ్ఎఫ్ఐ టూ థౌజండ్ నైన్టీన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఈ సంవత్సరం ప్రధానంగా ప్రధాన అంశం కూడా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఫ్రెండ్స్ ఐఎఫ్ఎఫ్ఐ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంటే మన ఇండియా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ చలన ఈ సంవత్సరం ప్రధాన అంశం అంటే భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ స్వర్ణోత్సవ ఈ విశిష్ట అంశంతో జరుగుతున్నది ఈ ఉత్సవంలో మొత్తం డెబ్బై ఆరు దేశాలు పాల్గొంటున్నాయి రెండు వందల చిత్రాలు సేకరించారు ప్రదర్శిస్తున్నారు దాదాపు పదివేల మంది పైగా సినీ ప్రముఖులు సినీ ప్రేమికులు ఈ ఉత్సవంలో పాల్గొంటారని అంచనా ఈ చిత్రోత్సవంలో వివిధ భాషల్లో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశిష్ట సినిమాలు ప్రదర్శిస్తారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ చెప్పడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎఫ్ఎఫ్ఐ టూ థౌజండ్ నైన్టీన్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ సంవత్సరం ప్రధాన అంశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ది ఈ సంవత్సరం పాల్గొన్న దేశాలు డెబ్భై ఆరు దేశాలు ప్రదర్శించిన చిత్రాలు రెండు వందల అన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పుస్తకాలు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణ విభాగం కూడా ఇదే అంశంతో మొత్తం పద్మూడు గుర్తించిన భాషల్లో అమూల్యమైన కొన్ని పుస్తకాలు పునర్నిర్ పునర్ముర్దిస్తున్నారు అంటే పద్మూడు గుర్తించిన భాషల్లో అనమాట ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి బిట్లే ప్రధానంగా ఉంటాయి కానీ మనం బుక్కుల్లో ఉండే బిట్లు కూడా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Please subscribe and share. Thank you.